సూపర్ జరా హాట్ అన్నారు కదా పోలీసులో పెట్టి బొక్కలు పెట్టించమంటావా నిజంగా ఐ లవ్ యూ మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే నా పేరు బాబు కాదు మేడం బావా ఏమరా సార్ రేపు వచ్చిండు బ్రో ఒక్క మాకే ఆర్డర్ మేమే ఇచ్చినాం బ్రో ఇది బ్రో ఇది ఒక చిన్న హెల్ప్ బ్రో ఏంటంటే నువ్వు ఎవరికి ఆర్డర్ ఇచ్చినావు తను నా ఫ్రెండ్ అనమాట వాళ్ళ మీద ఇట్లా ప్రాంక్ చేస్తాం మేము సో ఆ ఫుడ్ నేను ఈ ప్లేస్లో తీసుకోవచ్చు బ్రదర్ అరే నీకు ఈయన బ్రో నీ ఫేస్ రానే ఏం రాని జర మనీ కావాలంటే మనీ కూడా తీసుకోబ్రో అట్లేం లేదు బ్రో ప్లీజ్ చిన్న హెల్ప్ బ్రో ఏం కాదు బ్రో 2 నిమిషాలు ఇట్లా నీ నీ ప్లేస్లో నువ్వు పోయి ఇచ్చేసావు సార్ ఫుడ్ అంతే సరేనా కాంటే మా వాళ్ళు వస్తారు వాళ్ళతో మాట్లాడు సరేనా బ్రో ఓకే ఇవాళ ఏం ఆర్డర్ ఇచ్చారు బ్రో ఎందుకు డబ్బానా ఇదే మీకు ఇస్తారా ఇది ఫుడ్ ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చారు ఎందుకు టీషర్ట్ వేసుకోవాలి ఎవరు టీషర్ట్ మీ పేరు బ్రో అంటే అందులో అందులో ఏం పేరు వస్తుంది మీది ఫుడ్లో అరవింద్ అని వస్తుందా బ్రో హీరోలే కోరుతున్నానా బ్రో బ్రో హలో మేడం మీ ఆర్డర్ వచ్చింది నేను ఇక్కడ బయట మీరు చెప్పిన అడ్రస్లో బయట ఉన్నానండి అవునండి ఇక్కడ ఓకే అండి వస్తున్నాను ఓకే అండి లోపల రమ్మంటుందా గ్రౌండ్ ఫ్లోర్ అండి సరే ఇగో బ్రో 2 నిమిషాలు ఎన్ని పర్లేదు బ్రో లోపల లోపలికి వరా దేవుడా పిల్ల మంచి ఉండాలి ఐశ్వర్యాల లెక్క ఇవే తగ్గించుకుంటే మంచిది ఫుడ్ 245 అందులో రైలా గూగుల్ పే ఫోన్పే క్యాష్ ఇస్తే బెటర్ మనం మళ్ళా గూగుల్ పే ఫోన్పే సార్ మొబైల్ తీసుకో సార్ ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మేడం చూడాలి ఒకసారి నేను చూస్తాను యాక్చువల్లీ నాకు బ్యాంక్ అకౌంట్ లేదు నార్మల్ ఎక్కువ పేటీఎమే పడతాయి పేటీఎం ఉందా మేడం మీ దగ్గర అంటే లైక్ స్కానర్ ఓపెన్ చేస్తాను డైరెక్ట్ అకౌంట్లో మీరు ఫోన్పే నుంచి చేస్తే పడిపోతుంది కొట్టండి మేడం ఫుడ్ ఆర్డర్ పెట్టాను అంతే స్కానర్ అంటే ఈ స్కానర్ ఇలాంటివి మాట్లాడకు నాతో అర్థమైందా మేడం సారీ మేడం కంప్లైంట్ ఏం చేయరు కదా కంప్లైంట్ ఏం రేజ్ చేయరు కదా ప్లీజ్ మేడం అలాంటివి ఏం లేదు స్కానర్ ఓపెన్ సో స్వీట్ ఆఫ్ యూ త్వరగా ఓపెన్ చేస్తే ఏం ఓపెన్ చేయాలి మేడం అరే
నా పేరు బాబు కాదు మేడం బావ, నా పేరు బాబు కాదు మేడం బావ. నా పేరు బావ మేడం, అది బాబు కాదు. అలా స్కూల్ పిల్లలకేట నించకొని మేడం దరిద్రంగా ఉంది. అలా స్కూల్ పిల్లలకేట నించకొని మేడం దరిద్రంగా ఉంది. బాబు, నా పేరు బాబు కాదు మేడం. రైట్ సూపర్, రైట్ సూపర్. ఇట్లా ఇట్లా క్యూట్ గా నించరుగా మేడం. అంటే మీ అమ్మ నార్మల్ అమ్మాయిలో సెల్ఫీ దిగితే ఎట్లా నించుతారు? ఫస్ట్ ఆకలి వేస్తుంది, మీరు నా బ్రెయిన్ తినకండి, ఆల్రెడీ ఆకలి మీద ఉన్నా. ఆ బిర్యానీ ఏం తినిపిమ్మంటారా? మేడం ప్లీజ్ మేడం, ఎందుకట్లా చేస్తారు? సరే ఓపెన్ చేసి ఓపెన్ చేసి మీరు చిరాకు కాకండి మేడం. మీరు చిరాకు అయితే చాలా క్యూట్ ఉంటారు. ఆ క్యూట్నెస్లో నేను ఇంకా ఓవర్ మెల్ట్ అయిపోతాను అన్నమాట. స్కానర్ వీడుందిరా నాయన, స్కానర్ స్కానర్. మేడం ఇక్కడ దగ్గరలో ఏమైనా బేకరీ ఉందా? అంటే లైక్ మీలాంటి క్యూటీ పైన వెళ్ళి అక్కడ తిందామని. కేక్, క్యూటీ పై కేక్. మీరు చాలా క్యూట్గా ఉన్నారుగా, మీరు చాలా క్యూట్గా ఉన్నారుగా. భలే మాట్లాడతారండి మీరు అసలు, భలే మాట్లాడతారండి మీరు అసలు. అంటే ఇక్కడ పక్కన ఒక కాఫీ షాప్ ఉంది మేడం, నాతో కాఫీ షాప్కి వస్తారా? కాఫీ షాప్కి ఎందుకండి? అంటే ఇక్కడ నాకు మెన్యూలో ఏమి ఆర్డర్ ఇవ్వాలో తెలియదు. మిమ్మల్ని చూపిస్తే లైక్ హాట్ కాఫీ ఇస్తాడు కదా కొంచెం. మీరు ఇలా మాట్లాడకండి, ఏదేదో మాట్లాడేస్తున్నారు. డెలివరీ అని చెప్పేసి వచ్చారు. అసలు మీరు నాకైతే నిజంగా డౌట్ వస్తుంది సార్, మీరు డెలివరీ పోయినా లేదా షర్ట్ వేసుకొని అలా వచ్చేసారా? అంటే ఏంది మేడం ఏమన్నారు? షర్ట్ వేసుకొని ఏదో అలా వచ్చేసారా? యాక్చువల్లీ మేడం ఇది నా వృత్తి మేడం. అంటే నేను కష్టపడతాం, అలాంటి చదువుకున్న లైక్ బీటెక్ స్టూడెంట్స్కి ఏం జాబ్? నిజంగా అది వృత్తి అయితే ఇంతలా మాట్లాడరు డెలివరీ ఇవ్వడానికి వచ్చి. అంటే నా లైక్ నా వర్కింగ్ సిస్టమ్ ఎట్లా అంటే కస్టమర్ని హ్యాపీ ఫీల్ చేయాలన్నమాట, ఎల్లప్పుడు నవ్వుపియాలన్నమాట. సో అందుకని చెప్పి ఇట్లా మిమ్మల్ని పొగుడుతుంటాను అనమాట. మీరు అట్లా క్యూడిగా నవ్వుతే నేను ఇంకా పొగడాలనిపిస్తుంది. మీరు అట్లా మాట్లాడుతున్న ఏం చేయాలి మేడం చెప్పండి? అప్పుడు నాకు స్కానర్ ఓపెన్ చేయాలనిపిస్తుంది మేడం. నా హార్ట్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. మీరు అంత క్యూట్ ఉన్నారు. ఆ హార్ట్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. మీరు అంత క్యూట్ ఉన్నారు. ఓకే ఓకే. సో అది లెట్స్ గెట్ బ్యాక్ టు. అంటే చెమటలు పడుతున్నాయి మేడం, చాలా హాట్ ఉన్నారు కదా, చాలా హాట్ ఉన్నారు కదా. ఇక్కడ చాలాసార్లు డెలివరీకి వచ్చినాం మేడం. మీరు అప్పుడు వచ్చి మీ ఒక చిన్న కుక్క పిల్ల ఉంటుంది షిట్ జో అయింది, ఆ కుక్క పిల్లని తిప్పుకుంటూ పోతుంటారు. చాలాసార్లు ఈ గల్లీలో నేను డెలివరీకి వచ్చిన అనమాట. ఆ కుక్క పిల్ల అప్పుడు చూసినా, మీరు షటిల్ ఆడేటప్పుడు చూసినా, అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గల్లీలో జిమ్కి వెళ్తారు కదా అప్పుడు చూసినా మేడం. సో స్టాక్ స్టాక్ మన కిరాణా షాపులు ఉంటుంది కదా, అంటే స్టాక్ అంటే కిరాణా షాపులు ఉంటుంది కదా, అట్లా అంటున్నా. ఆ స్టాక్ అంటే చూడడం ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను ఫాలో అవుతున్నారా? అంటే స్టాక్ అంటారు, దాన్ని స్టాకింగ్ అంటారు. ఓహో, స్టాకింగ్ అంటే మన. మీరు ఎన్ని రోజుల నుంచి ఇలా చేస్తున్నారు? దగ్గర దగ్గర ఒక 2-3 మంత్స్ అవుతుంది మేడం. పోలీసులో పెట్టి బొక్కలు పెట్టించమంటావా? పోలీసులో బొక్కలు ఉంటాయా మేడం? అంటే మీరైనా పోలీసులో బొక్కలు పెట్టిస్తా? అట్లుంటది మనతో. పోలీసులో బొక్కలు పెట్టిస్తా అంటే నేను ఏమన్నాడు. సరే లాస్ట్ ఒక్కటి అయిపోయిందంటే, యాక్చువల్లీ మీరు మేడం ఒకసారి కళ్ళు మూసుకుంటారా? అంటే ఒక్కసారి లాస్ట్, ఇది ఒక్కటి నా కోసం ప్లీజ్. కళ్ళు మూసుకోండి. మీకు ఏం కనిపిస్తుంది మేడం? మీరు లేకుండా అంతే మేడం, మీరు లేకుండా అంతే మేడం. నథింగ్ అంటున్నా. అంటే మీరు నా లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మేము అన్ని రోజుల నుంచి అన్ని మన నుండి పెట్టుకోవచ్చు. నోటి తెల్ల మేడం, అంతే ఇంతకుమించి ఏం లేదు. లైక్ అండి మీకు మేడం, చాలా ఎక్కువ అండి. మామూలుగా కాదు నోటిదిల కదా మేడం. ప్లీజ్ మేడం, లైక్ లాస్ట్ ఒకటి చెప్పాలా మేడం? చెప్పండి. అంటే 3 మంత్స్ కూడా మిగిలిందా? చెప్పండి. కాదు మేడం, లైక్ 3 మంత్స్ నుంచి లైక్ మీ ఫాలో అవుతున్నాం కదా. యాక్చువల్లీ ఏంటంటే ఐ లవ్ యూ మేడం. ఈ డెలివరీ బాయ్గా కాదు, ఒక లవర్ బాయ్గా చెప్తున్నా. నిజంగా ఐ లవ్ యూ, నిజంగా ఐ లవ్ యూ. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే